అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము రాజ్మా కూర తయారీ విధానం చూసుకుందాము. దీనికి ముందుగా 4-5 గంటలు రాజ్మా నానబెట్టానండి. సో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టాను. టమాటాలు 2 తీసుకొని సన్నగా తరిగాను. పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొంచెం గరం మసాలా, జీలకర్ర, ఎండుకారం, ఉప్పు అంతేనండి. ఇంకా వేరే మసాలాలు ఏమీ యాడ్ చేయనండి నేను ఇందులో. ముందుగా రాజ్మాని కడిగి ఒక కొంచెం పసుపు వేసి దాన్ని మూత పెట్టి ఒక 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలండి. అవి మెత్తగా ఉడకాలి. నేనైతే ఒక ఫస్ట్ 3 విజిల్స్ పెట్టాను, ఉడకలేదండి. మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ రానిచ్చాను. తర్వాత మనం దీనికి పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, తగినంత ఉప్పు వేసి మనము మిక్సీ పట్టేసుకుందాము. అంతలో మనకు రాజ్మా ఉడికిపోయిందండి. ఆ రాజ్మాని మనము కొంచెం గ్రేవీకి అన్నట్టు కొంచెం మనం అది మిక్సీకి వేద్దామండి. ఒక 4-5 గరిటెలు రాజ్మా, ఉడికిన రాజ్మాని తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకుందాము. అది మన గ్రేవీలాగా బాగా ఉంటుంది. సో ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొంచెం నూనె పోసుకొని, నూనె కొంచెం వేడెక్కాక మనం అందులోకి జీలకర్ర యాడ్ చేసుకుందాము. మిగతా ఏమి ఆవాలు, మినపప్పు అవన్నీ ఏమి వేయనండి, నేను జీలకర్ర వేస్తాను. జీలకర్ర కొంచెం వేగాక దాంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకుందాము. ఉల్లిపాయలు కొంచెం చక్కగా మగ్గాలండి. కాసేపు మూత పెట్టుకొని మనం ఉల్లిపాయల్ని మగ్గనిద్దాము. మగ్గించుకొని మూత పెట్టేసుకుందాము. చూసారు కదా, ఉల్లిపాయలు మగ్గాయి. ఇప్పుడు అందులోకి మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ టమాటా ముక్కల్ని అందులోకి యాడ్ చేద్దాము. టమాటాలు మగ్గిందంటే కూర రెడీ అయిపోయినట్టే అండి. దీనికి ఇంకొంచెం మగ్గాలండి టమాటాలు. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గబెడతాము. చూసారు కదా, ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి. అందులోకి మనము 1/2 స్పూన్ కారం, కలర్ కోసం అండి ఇది. కారం వేస్తే మంచి రంగు వస్తుంది. గరం మసాలా 1 స్పూన్ వేసానండి, అంతే, ఇంకెక్కువ వేయలేదు నేను. సో ముందుగా మనము మిక్సీ పెట్టుకున్న రాజ్మా, అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అందులోకి యాడ్ చేద్దాము. ఇదే గ్రేవీలాగా యూజ్ అవుతుందండి, మంచిగా ఉంటుంది కర్రీ. ఇది చపాతీల్లోకి, పూరీల్లోకి చాలా బాగుంటుంది. ఇది జొన్న రొట్టెల్లోకి కూడా వేసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్ ఇది. మనం ముందుగా ఇంకొన్ని రాజ్మాలు పక్కన పెట్టాం కదా, ఆ రాజ్మాలు కూడా అందులో వేసి, అందులో ఉన్న వాటర్, మనం ఉడికించిన రాజ్మా వాటర్ ఉంటాయి కదా, వాటర్ కూడా అందులో పోసేసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. నూనె పైకి తేలాలండి. తేలిందంటే కూర రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, నూనె అంతా పైకి తేలింది. సో ఇప్పుడు మనం దాన్ని కొంచెం కొత్తిమీర వేసేసుకొని పైన సర్వ్ చేసేసుకుందామండి. అంతే, రాజ్మా కూర రెడీ అయిందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ ఫుడ్ ఇది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.